A continuation for previous video, f of x equal to 7 power x cube plus 3x derivation. What is f dash of x? F dash anna kuda derivation kada. So differentiation with respect to x, d by dx of f of x will be f dash of x. Then d by dx raddam. D by dx of 7 power x cube plus 3x. Idi power low on the power functions manakunna moodit low. బేస్ కాన్స్టెంట్ ఉండాలి, పవర్ వేరియబుల్ ఉండాలి. అంటే వేరియబుల్ ఉండాలంటే మనకున్న ఫార్ములా ఒకటే, డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్, విచ్ ఈస్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ ఇస్ ద ఫార్ములా. హియర్ ఏ ఈజ్ 7, ఎక్స్ ఈజ్ దిస్. సో డెరివేషన్ చేస్తే వచ్చేది ఏ పవర్ ఎక్స్ ఏ కాబట్టి 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. ఇంటూ లాగ్ ఏ రావాలంటే లాగ్ 7 కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఏ ఇదే కాబట్టి. కానీ ఇది ఎక్స్ కాదుగా, ఇది ఏ పవర్ ఎక్స్ అనుకుంటున్నాం అంతే, ఇది ఎక్స్ అనుకుంటున్నాం, ఎక్స్ కాదు కాబట్టి వెంటనే మళ్ళీ ఇంటర్నల్ డెరివేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూ ప్లస్ 3x. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఎక్స్ క్యూ ప్లస్ 3x ఇంటూ లాగ్ 7 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూ ప్లస్ 3x. ఇప్పుడు డెరివేషన్ చేయాలి, యు ప్లస్ వి టూ ఫంక్షన్స్ అడిషన్లో, కాబట్టి సపరేట్గా డెరివేషన్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, విచ్ ఈస్ ఎన్ ఇన్ టూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అండ్ వన్ మోర్ ఫార్ములా వీ హావ్ టు యూస్, దట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే, ఇక్కడ ఉంది 3x. సో ఫస్ట్ డి బై డిఎక్స్ ఎక్స్ క్యూబ్కి అప్లై చేస్తే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములా కాబట్టి 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 ఇస్ 2 ప్లస్ 3x అంటే kx కాబట్టి k కాబట్టి 3 ఇస్ ద ఆన్సర్. ఫినిష్, దిస్ ఇస్ ద డెరివేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సి ద క్వశ్చన్ ఇస్ f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు log ఆఫ్ secant x ప్లస్ tan x. ఇది క్వశ్చన్, దెన్ వాట్ ఇస్ f డాష్ ఆఫ్ x? ఓకే, డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాజ్ యూజువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. నౌ లాగ్ ఆఫ్ దానికి డెరివేషన్ చేయాలి. ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. క్లియర్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు వినో 1/x. ఎలా అంటే ఇది లాగ్, ఇదంతా ఎక్స్ అనుకోవాలి మనం. So which is equal to 1/x. X means what? Secant x plus tan x. ఇదే కదా x మనకి. Into మళ్ళీ ఇంటర్నల్ చేయాలి, ఎందుకంటే ఇది లాగ్ x కాదు కదా. దట్స్ వై వాట్ ఈస్ secant x plus tan x డెరివేషన్, బ్రాకెట్ ఓపెన్, secant x కి tan x డెరివేషన్ ప్లస్ ఉంది కాబట్టి సపరేట్గా చేయొచ్చు. డి బై డిఎక్స్ ఆఫ్ secant x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ tan x. Now simplification. 1/secant x ప్లస్ టాన్ ఎక్స్ ఆల్రెడీ అయిపోయిందిగా, బ్రాకెట్ ఓపెన్ చేసాం. డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఫార్ములా, డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఫార్ములా సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. అండ్ అగైన్ టాన్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఈ కింది రెండు ఎట్లాగో డైరెక్ట్ ఫార్ములాసే కాబట్టి సీకెంట్ ఎక్స్ ఐఎమ్ రైటింగ్ ఫార్ములా సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అది. And dx of tan x is secant square x. Now here which is equal to, we can take from these two terms one secant x common. So taking secant x common, migile terms into raddam. For secant x common, here one more tan x is there, tan x plus secant square lo secant common, kavatti you will get more secant x. And denominator if you see secant x plus tan x, secant x plus tan x. And then your numerator and denominator will get cancelled. Secant x plus tan x. And the answer will be secant x. Okay. So this is the solution for this question. Yeah. Y equal to log of sine inverse of e power x. Then what is dy by dx question? Differentiation with respect to x. Y derivation dy by dx. And d by dx of log of sine inverse of e power x. So first of all, ఇదైతే log x ఫామ్ లో ఉంది కాబట్టి
डी बाय डी एक्स ऑफ लॉग एक्स फॉर्मूला वन बाय एक्स मनकु तेलुसु काबट्टी विच इज वन बाय एक्स अंटे इदंता साइन इनवर्स ई पावर एक्स लॉग एक्स डेरिवेशन अयिपोयिंदिगा मल्ली दीनिकी डेरिवेशन डी बाय डी एक्स ऑफ साइन इनवर्स ऑफ ई पावर एक्स विच इज इक्वल टू 1 by sin inverse e power x into d by dx of sin inverse x. Malli formula. D by dx of sin inverse x. Which is equal to 1 by root over 1 minus x square. Okay. So, into sin inverse x derivation asthunam kada manam. 1 by root over 1 minus x square. X and e power x. Vidhi put x manaku. So, x square and e power x whole square. ఇంటూ మళ్ళీ ఈ పవర్ ఎక్స్ డెరివేషన్ చేయాలిగా ఇంటర్నల్గా థర్డ్ ఫంక్షన్ అది డిబైడిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిబైడిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ సపరేట్ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు అదే ఫార్ములా సో ఇయర్ వన్ వన్ జ వన్ అండ్ డిబైడిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ విల్ బి ఈ పవర్ ఎక్స్ న్యూమరేటర్ విల్ బి పవర్ ఎక్స్ బై సైన్ ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ వన్ మైనస్ ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ విల్ బి వీ కెన్ రైట్ ఈ పవర్ టూ ఎక్స్ సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఫార్ములాస్ comparison substitution that's it one more question y equal to cos of log of cot x then what is dy by dx is the question okay differentiation with respect to x y ki differentiation dy by dx which is equal to d by dx of cos of log of cot x okay so which is equal to first a formula undi cos x d by dx of cos x answer minus sin x tarata ee cos ni angle id iskovali which is x so cos x is minus sin x na minus sin x means log of cot x okay so first cos x derivation aipindi into log x derivation log function d by dx of log of cot x again this is in which formula d by dx of log x formula which is equal to 1 by x so which is minus sin of as it is isn't it minus sin of log of cot x is okay and into d by dx of log x x is nothing but this only na log x derivation 1 by x kada 1 by x అంటే cot x ఓకేనా ఇంటూ మళ్ళీ cot x చేయాలి కదా log x is 1 by x కానీ ఇది x కాదు కాబట్టి మళ్ళీ దీనికి d by dx of cot x ఇంటర్నల్ డెరివేషన్ వాట్ ఈస్ d by dx of cot x దిస్ ఇస్ డైరెక్ట్ ఫార్ములా మైనస్ cosec square x ఓకే సో విచ్ యు హావ్ టు సబ్స్టిట్యూట్ హియర్ దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ మేబీ minus sin of log of cot x into 1 by cot x into dx of cot x is minus cosec square x now final answer minus into minus plus cosec square and id mottham continue log sin of log of cot x into cosec square x endukante e minus ikkada unna minus cancel ayyane by denominator is cot x so this is one more solution so ila manam cheskuntu pothe enni question laina cheskuntu povachu chestunte perfect aithe ilanti chinna chinna questions short answer very short answer model questions practice chesthe perfect ga aithe you can easily solve all the questions any question long ledhu em ledhu inga edaina solve cheyachu So this is about the second part and I will give you remaining next class. Okay, I will give one more question, last question. And remaining I will give in next class. Y equal to sine inverse root x. So differentiation with respect to x. What dy by dx adugutaru appudiki. And y dy by dx which is equal to d by dx of sin inverse root x okay so whatever it is first aithe sin inverse kanipistundi kabatti we can write the formula
dx of sine inverse x. D by dx of sine inverse x is nothing but 1 by root over 1 minus x square. Okay, na already intha mundu question lo chesam. So which is 1 by root over 1 minus x square. X ante idantha x sine inverse x. Deeniki square ante x is root x whole square anamata. Okay na? Root undi kada ikkada. Root is there, you don't forget. Only root led anukunte wrong ayipothadu. Now sin inverse x 1 by root over 1 minus x square into malli root x cheyalaga d by dx of root x. What is d by dx of root x? 1 by 2 root x, which is equal to first 1 by root over 1 minus root x whole square. Square root, square root cancel, you will get 1 minus x into d by dx of root x 1 by 2 root x. Direct formula id d by dx of root x equal to 1 by 2 root x. So this is also 1 by 2 root x. And last step, 1 by 2 root x into root over 1 minus x. This is the solution. Okay, we'll continue next video. Basic differentiation perfect ga vaste chalo, differentiation lo any types of questions vastay. Okay na? Thank you.